అమ్మాయి మేలిం బంగారం మెడకి గొలుసే చేయించుకుంటారో మొలకి మొలతాడే చేయించుకుంటారో అంత మీ ఇష్టం సొమ్ము మీది సోకు మీది తీసుకెళ్ళండి పంకజం ఆ చిల్లర పంకజం డడడు చిల్లర పంకజం ఏంటి రాకూడని చోటికి ఎప్పుడు రాని వాళ్ళు వచ్చారు రాకూడని చోటైనా రావాల్సిన టైంకి వచ్చాం రే పండు పోయిరా చిల్లరా हम्मो हम्मो ये चिल्रंदा नाके कल्लू चिकेल मंटुनाई हाँ हाँ यंता चिल रा हाँ 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 ये इंता चल ये पुरुष ओलेरू कॉल कर लेंगे हाँ हाँ चिल्रंदा ने अच्छे बोलता ने आड़ चिंदे लक्ष रुपए मालूम चिंदे पन्ने डे वेले इंदल चिल्रा ये चल्लर जूसी एक कोड़ा बुलन मुर्च पोतुने अंधिके दिन चिल्र पंक अवमान तला कोट्टेसिनट्टुगा इप्पुडेमैंदिरा इदि जस्ट इंटरवल इंका सेकंड हाफ उंदि क्लाइमाक्स उंदि नी बतुक्कि शुभं कार्ड ना दग्गर उंदिरा नायडु बुल्लपाय नायडु नरुकुता तीरबंडि अम्मायि एं बाबर्गदा अयो ई रात्रि इक्कडे उंडु पोद्दुन्ने लेसि एदो ऊरेल्लि गौरवंगा बतुकु इदिगो इदंचु మీ అమ్మ కనిపించావు అనుకో ఎవడో ఒకడక అమ్ముదబ్బుద్ది ఆ ఏంటమ్ముడు అలా చూస్తున్నావు ఓ కుప్పలు కుప్పలు డబ్బులు పోసి నిన్ను కొనేసి ఏమీ చేయట్లేదని చూస్తున్నావా ఇడు కనిపించే శ్రీరామచంద్రుడమ్మ నీ మీద మోస్తూ నిన్ను కొండ్లా ఆ సూరిగాడు ఉన్నాడు కదా అబ్బా ఎందుకు కొట్టారా ఆ ఏదో పేరు నా దగ్గర ఎత్తొద్దమ్మా ఆ చెండాలుడు బారి నుంచి నిన్ను రక్షించడానికి నిన్ను కొన్నాడు ఆ जन्म जन्मल की मेल मर्चिपोलेन क्षण मर्चिपो तलो तलाकनवेवर ने बंल पेट्रोल पंडगाड़ बंकड़ा Oh!
చెప్పరా ఎవరు పంపించాడు చెప్పరా నా కొడక చెప్పరా సూరి బాబు సూరి బాబా హాయ్ నువ్వేమో కాలేజీలో బీఎస్సీ వరకు చదువుకున్నావు, మీ బావ స్కూల్కే వెళ్ళలేదు, మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అవుతుంది? ఎందుకు కాదు, నా వరకు నాకు కాబోయే భర్త అందగాడ కాదా? ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత ఆస్తి ఉంది, ఇది కాదే ముఖ్యం. పెళ్లికి ముందు మనం ఎంత పవిత్రంగా ఉంటామో ఆ మగాడు కూడా అంతే పవిత్రంగా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని. మా బావ వేరే అమ్మాయిని కళ్ళో కూడా కన్నెత్తి చూడలేదు. అంతెందుకు, కనీసం తన శ్వాస కూడా ఇంకో ఆడపిల్ల మీద పడుండదు. తాళి కట్టడా సిగ్గులేదా? దండక తిండి తిని దండిలో బలిసారు నా కొండెల్లారా. ఆడిని చంపి దాన్ని తీసుకురమ్మంటే ఆడి సంఖ నాకుతారా? ఆ పంకజం కూతురు ఎక్కడుంది? వాడి తోటలో ఉందన్నా. వాడి గొయ్య వాడే తవ్వుకున్నాడు, ఇప్పుడు ఆడి కాపురంలో నిప్పంటించాలి. అన్నా, వేలం పాటలో కొని తోటింట్లో పెట్టి అనుభవించాడని ఊరంతా అల్లరి చేయంట్రా. సరే అన్నా. తాగండి. ఊరందరికన్నా ముందు వాడి పెళ్ళం చెవిలో పడాలి, అప్పుడు నిప్పు లేకుండా వాడి కాపురం తగలపడిపోతుంది. సరే, ఇక మీరు వెళ్ళండి, దీన్ని కొన్ని శోభనం చిట్కాలు చెప్పి పంపిస్తాను. అవేవో మాకు చెప్పొచ్చుగా. మీ శోభనానికి పిలువ అప్పుడు చెప్తాను. ఏమి, నీకో విషయం చెప్పాలి. మీ బావ చాలా మంచోడు, ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడ్డని చెప్పావు. నీ భర్త మీద నీకు ఆ మాత్రం నమ్మకం ఉండడం మంచిదే, కానీ జాతరలో డాన్స్ చేసే అమ్మాయితో మీ బావకు సంబంధం ఉందని ఊర్లో వాళ్ళందరూ అనుకుంటున్నారు. నే విన్నది చెప్పాను, నువ్వేమీ అనుకోకు. డల్లుగా ఉన్నావు, ఒళ్ళంతా చెమట్లు పట్టేశాయి. మామూలుగా ఫస్ట్ నైట్ లో ఆడవాళ్ళకే చెమట్లు పట్టి వణుకు పుడుతుంది, నీకేమైంది? రాజేశ్వరి, బయట అమ్మాయి నీతో ఏదో చెప్పింది. అవును, చెప్పింది. చెప్తే ఏంటంట? నువ్వు నమ్మలేదా? నా మీద నీకు కొంచెం కూడా అనుమానం లేదా? ఈ ప్రపంచం మొత్తం కలిసి వచ్చి చెప్పినా కూడా నేను నమ్మను. ఆ అమ్మాయి చెప్పింది జరిగుండొచ్చుగా. జరగదు, ఎందుకంటే మా ఆయన చంటి పిల్లాడు. చంటి పిల్లాడు తప్పు చేస్తాడేమో గాని ద్రోహం చేయడు. కానీ నేను నీకు ద్రోహం చేశాను రాజేశ్వరి. సరసాలు చాలు శ్రీవారు, ఇక ఆపుతారా? నిజంగా రాజేశ్వరి. చూడు బావా, తమాషా కూడా అలా మాట్లాడొద్దు. లేదు రాజేశ్వరి, ఆ అమ్మాయి చెప్పింది నిజం.